వరంగల్ జిల్లాలో ప్రేమ వివాహాన్ని కాదన్నందుకో యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తితో పొడిచి గొంతు కోయడంతో తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. బాధితురాలు, ఆమె సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితులను పరామర్శించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దారుణం జరిగింది. సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు ప్రియురాలి కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా చనిపోయాడు. ఘటనలో అమ్మాయితో పాటు సోదరుడు మదన్కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బానోతు శ్రీను, సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రుల్ని కాదని గతేడాది నవంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. 2 నెలల తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవడంతో పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు. దీంతో దీపికతో పాటు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి కత్తితో వచ్చి దీపిక కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. యువతి తల్లిదండ్రుల్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డువచ్చిన వారిని బెదిరించి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అమ్మ నాన్నని ఒకటి చంపేసి మళ్ళీ ఐడు వాళ్ళ బిడ్డను కొడుకు ఇద్దరు ఇటు వచ్చిండు. వాళ్ళని కూడా కోస్తాడు. నేను అటు నుంచి వీళ్ళింటికి వెళ్ళి ఇట్లా పొమ్మని ఇట్లా చెప్పిన. నేను ఇంత కత్తి ఉండే ఆయన చేతుల బన్నీ, మీరు పక్కకు తిరగండి, మీకేం అవసరం లేదు, నా లైఫ్ మొత్తం ఆగం చేసింది అంటాడు, నరుకుతాడు. దాడి తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడు బన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనాస్థలిలో డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీంలు విచారణ చేపట్టాయి. మరోవైపు నిందితుడు నాగరాజుకు సహకరించాడని అతడి మిత్రుడు మాలోతు పవన్పై తండావాసులు దాడికి దిగారు. జోక్యం చేసుకున్న పోలీసులు స్థానికుల్ని అడ్డుకుని పవన్ను స్టేషన్కు తరలించారు. ఆసుపత్రిలో దీపిక, ఆమె సోదరుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఫన్ 30 అవుతుంది. అకస్మాత్తుగా వచ్చి నన్ను లేపించు సార్. నేను లేచి ఆయన చూసి భయపడి ఒర్రడం మొదలు పెట్టిన. ఇట్లా ఈ చేయి పెట్టిన ఒర్రి, ఈ చేయి మీద కోసేసింది, ఈ చేయి పెట్టిన, ఈ చేయి మీద కోసేసాను. మమ్మీని డాడీని ఇద్దరిని చంపేసింది సార్. మమ్మీ డాడీ ఇద్దరు చచ్చిపోయిల్లు అంతే. కొడుతుంటే మేము మా చీకట్లో నుంచి వెనక నుంచి పారిపోయినా. నేను, మమ్మీ డాడీ, తమ్ముడు. ఏం లేదు సార్, అమ్మ మమ్మీ వాళ్ళు అక్కడ నుంచి నన్ను తీసుకొచ్చి నేను మమ్మీ వాళ్ళతోనే ఉన్నా. దీపిక అనే అమ్మాయికి మరి మేజర్ ఇంజ్యూరీస్ లేవండి. మెడ దగ్గర వెనకాల ఒక చిన్న కట్ అయి ఉన్నది. ఇక్కడ ఎల్బో అంటాం కదా, ఎల్బో వెనకాల కూడా చిన్న కట్ అయి ఉన్నది. సో కొన్ని కుట్లు వేస్తే తను సరిపోతుంది. షీఈస్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ అండి. మదన్కు బాగా కొంచెం గట్టి దెబ్బే తగిలింది. ఇక్కడ దవడ దగ్గర డీప్ లాసరేషన్ అంటాం, చాలా షార్ప్ ఇన్స్ట్రుమెంట్తోనే దెబ్బ తగలడం జరిగింది. సో ఆటోమేటికలీ ఇప్పుడు ఇక్కడ ఫేస్ దగ్గర మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే కంపల్సరీ సిటీ స్కాన్ చేస్తాం, ఫేషియల్, ఎందుకంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయినాయా లేదా అని చెక్ చేసుకోనికి. అదే దీపిక గారికి అయితే చిన్నగానే కట్ అయింది కాబట్టి అక్కడ మందం మత్తి ఇచ్చి చేయొచ్చు, తినకు మొత్తం మత్తి ఇవ్వాలి. సో తిన కొంచెం రిస్క్లో ఉన్నారు, తను పర్లేదు. దీపిక గారిని అయితే కుట్లేసేసి పంపించగలుగుతాం. మదన్ కొంచెం వెళ్లడం అనేది రిస్క్ అవుతుంది. హత్యకు గురైన బానోతు శ్రీను, సుగుణ కుటుంబ సభ్యులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. నిందితుడు నాగరాజు అలియాస్ బన్నీని వెంటనే అరెస్టు చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు తండావాసులు నర్సంపేట పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.